నమస్కారం నేను మీ షణ్ముఖ్ ఈరోజు మనమందరం స్టూడియోలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవరా లతా గారు ఉన్నారు. నమస్కారం మేడం. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కో అన్ బ్యాచ్ ఈ వైసీపీ సోషల్ మీడియాలో ఒక ఫేక్ ప్రచారం నడుస్తూ ఉంది. ఏంటంటే ఈ టీసీఎస్ కంపెనీ కానీ గత కంపెనీలు ఏది వచ్చినా అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనూ వెళ్ళిపోయిన కంపెనీలు ఏది తిరిగి వచ్చినా అది జగన్మోహన్ రెడ్డి అప్పుడు మాట్లాడాడు కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తరలి వస్తున్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి ఇప్పటికీ కొనసాగుతూనే అన్న విధంగా ఒక ఫేక్ ప్రచారం చేస్తున్నారు. మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు కమిట్మెంటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత పట్ల చిత్తశుద్ధి ఉన్నట్లయితే, నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు కల్పించాలనే ఆశయం ఉండి ఉన్నట్లయితే, 5 ఏళ్ల పరిపాలన కాలంలో టీసీఎస్ కంపెనీ ఎందుకు పెట్టలేదు, అమర్రాజా కంపెనీ ఎందుకు వెళ్ళిపోయింది, లులు గ్రూప్ ఎందుకు వెళ్ళిపోయింది, ఈవెన్ టాటా పవర్ కంపెనీ కూడా ఒకనొక సమయంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారి దాడి తట్టుకోలేక కోర్టుకు వెళ్ళిన పరిస్థితి కూడా ఉంది. మరి దీనిపై మీరేమంటారు మేడం? అంటే జగన్మోహన్ రెడ్డి ఉన్న వాటినే తరిమేశాడు. ఇంకా ఆయన తీసుకొచ్చింది ఏంటి? ఎందుకంటే అమర రాజా వచ్చి చాలా స్థిరంగా కొన్ని 30-40 సంవత్సరాలుగా అది అక్కడ చిత్తూరు జిల్లాలో ఉంది. కానీ అలాంటి దానిని సో బెదరగొట్టి అంటే ఒక రకమైన అరాచకం చేయలేదు. దాని మూలాన 10,000 మంది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయ్యేది. అలాంటి దాన్ని పక్క రాష్ట్రమైన తెలంగాణకి తరలించడానికి ప్రయత్నించాడు. లులు మాల్ కూడా సో వైజాగ్లో రావాల్సిన దాన్ని కూడా తెలంగాణకి తరలించాడు. అంటే ఏంటంటే ఇక్కడ కేసీఆర్ గారితో టైఅప్ పెట్టుకొని సో అక్కడ అభివృద్ధి అనేది లేకుండా చేయటానికి, అంటే అక్కడ ఈయనకి ఎంతసేపు దోచుకునే పనే కాబట్టి అక్కడ ప్రజలు అంటే ఈయన ఇచ్చే అంటే ఏదైనా గవర్నమెంట్ ఇచ్చే ఆ ఫెన్షన్స్ మూలాన దాని మూలాన ఆధారపడి బతకాలి. అంతేగాని వాళ్ళు స్వయంగా పనిచేసి బతికేటట్టు అయితే ప్రజలు ఉండకూడదు, అప్పుడే నా మాట వింటారు, బానిసత్వంగా ఉంటారనే ఒక ఆలోచనతో ఆయన ఖచ్చితంగా అక్కడ ఎవరికి పని బాట ఉండకూడదు, అంతా ఖాళీగా ఉండాలి. అంటే ఇప్పుడు ఏంటంటే చాలీ చాలిన బతుకులు బతకాలి అనేది ఆయన ఉద్దేశం. దాంతోనే ఎప్పుడు గవర్నమెంట్లో కూడా ఈ వచ్చిన నిధులు నేను ఇస్తున్నాను, నేను మిమ్మల్ని అందరినీ పోషిస్తున్నాననే మాట మాట్లాడేవాడే కానీ పని కల్పిస్తున్నాననే మాట ఎక్కడా కూడా ఉండేది కాదు. మనం చూసాం అందుకే కదా వచ్చి రాగానే లేబర్ పని కూడా దొరకనివ్వకుండా సో ఇసుక రేటు పెంచడం కానివ్వండి, అంటే వాళ్ళు కూలి పని చేసుకునే వాళ్ళు కూడా పని లేకుండా చేశాడు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోవటం. అంటే కూలీ దగ్గర నుంచి చదువుకున్న ఉన్నతంగా చదువుకున్న వాళ్ళ వరకు అందరినీ కూడా పని లేకుండా కల్పించడం అనేది జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగింది. అమర రాజా లాంటి దాన్ని తరిమేయటమే కానివ్వండి, మళ్ళా హెచ్సిఎల్ కానివ్వండి, ఇలాంటి కంపెనీలన్నీ కూడా టీసీఎల్ కానివ్వండి, వీళ్ళు ఇలాంటివన్నీ కూడా ఏదైనా వచ్చినా కూడా వాటిని పంపించేయటం. మనం టాటా గ్రూప్స్ కూడా తీసుకుంటే వాళ్ళు ఆల్రెడీ అంటే నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో అది రావటానికి వాళ్ళు ఇష్టపడ్డారు. వచ్చిన దానిని కూడా వాళ్ళని బెదరగొట్టి ఈయన కమిషన్లు కక్కుర్తుపడి సో వచ్చితే 10,000 మందికి ఉద్యోగ అవకాశాలు ఉండదు అలాంటి దాన్ని తరిమేశాడు. మళ్ళీ ఇప్పుడు నారా లోకేష్ గారు వాళ్ళని కన్విన్స్ చేసి మళ్ళీ వాళ్ళని తీసుకురావటం జరిగింది. ఈ గోడ్రేజ్ కంపెనీ కానివ్వండి, ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ సిటీ అనేది పెట్టడం కానివ్వండి అంటే చిత్తూరు జిల్లాలో కానీ, ఇలాంటివన్నీ ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి వేగవంతంగా అంటే ఒక కంపెనీ పెట్టాలంటే అక్కడ ఉన్న సీఎం మీద ఒక నమ్మకం అనేది ఉండాలి. సో అది ఇప్పుడు వాళ్ళకి వచ్చింది. ఎవరైనా కంపెనీ పెట్టడానికి వచ్చే వాళ్ళకందరికీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకంతో ఈరోజు అందరూ వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న భయంతోనే ఆ రోజు అందరూ రాకుండా పోవటం కూడా జరిగింది. ఎస్ మేడం, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఫిష్ ఆంధ్ర, మటన్ కొట్టు, నూడిల్ షాపులు, బోరు వెల్లింగ్స్ ఏవో ఇవి ఓపెనింగ్ చేయడాలు ఇలాంటివి జరిగాయి. దానిని ఉద్యోగాల కల్పన అని చెప్పేసి కూడా ప్రచారం చేయడం జరిగింది. సో యువత అనేవాళ్ళు తెలుసుకున్నారు. మరి లోకేష్ గారు 100 రోజుల్లోనే ఏం చేశారనేది ఒకసారి మనం చెప్పే ప్రయత్నం చేద్దాం మేడం. మెగా డిఎస్సి 16,347 పోస్టులకు గాను మెగా డిఎస్సి ఇచ్చారు. అదేవిధంగా టీసీఎస్లో 10,000 ఉద్యోగాలతో రీసెంట్గా ప్రకటన, రతన్ టాటా గారు చనిపోక ముందే దాని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా శ్రీ సిటీలో మీరు ఇందాక చెప్పినట్టు 5 సంస్థలతో 4,000 ఉద్యోగాలు కల్పన, మరి హెచ్సిఎల్ విస్తరణ 15,000 ఉద్యోగాలతో, ఫాక్స్కాన్ మెగా సిటీ ఏర్పాటు, మరి అదేవిధంగా విశాఖలో లూలి, యూనిటీ మాలు, బ్రూక్ ఫీల్డ్, గోద్రేజ్ పెట్టుబడులు, ఈ 100 రోజుల్లోనే నారా లోకేష్ గారు ఇన్ని తేవడం జరిగింది. మరి ఈయన ఉద్యోగాలు కల్పన ఈ విధంగా చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలను అంటే అటు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్నటువంటి సీనియర్ లీడర్లు నాయకత్వాన్ని అంటే నమ్మకాన్ని కోల్పోయారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్నటువంటి లీడర్లే జగన్మోహన్ రెడ్డిని నమ్మకపోతే ప్రజల్ని ఏ విధంగా నమ్మిస్తాడంటే ఏం చెప్తారు మేడం? ప్రజలు నమ్మటానికైతే సిద్ధంగా లేరు. ఎందుకంటే గత 5 ఏళ్ళు చూశారు ఆయన పరిపాలన ఎలా ఉంది. అంటే ఎంతసేపు ఆయన ఇచ్చే తాయిలాల మీద ఆధారపడాలే కానీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటం కానివ్వండి అలాంటివి ఇష్టం లేదు. ఎందుకంటే మనం చూసాం గతంలో ఎప్పుడూ లేనంత మంది విదేశాలు వెళ్ళిపోవటం,
సో వాళ్ళకున్న ఎకరం అరెకరమైన అమ్మేసేయటం, మాటము తాకట్లు పెట్టడం, ఏదో ఒకటి చేసి వాళ్ళు విదేశాలు వెళ్ళటం. ఎందుకంటే ఇక్కడ భవిష్యత్తు లేదనేదేనే వాళ్ళకు ఒక భయం. ఇంకా పక్క రాష్ట్రాల్లోకి వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవటం, ఎందుకంటే అక్కడ ఏ రకమైన కంపెనీ లేదు, ఏ ఇంకా రేపొద్దున వస్తుందనే ఒక నమ్మకం లేదు. దీంతో వాళ్ళు ఎక్కడికంటే పక్క రాష్ట్రాలకో విదేశాలకో ఇలా వెళ్ళిపోవటానికి ప్రిపేర్ అయిపోయారే కానీ ఇక్కడ డెవలప్ అవుతుంది అనే ఒక ఆలోచనలు అయితే లేకుండా పోయింది యువత అంతా. ఇప్పుడు ఆ భరోసా అనేది కల్పించారు. ఇప్పుడు ఖచ్చితంగా విదేశాల్లో ఉన్న యువతే కానివ్వండి, పక్క రాష్ట్రాల్లో ఉన్న యువతే కానివ్వండి, అందరూ కూడా తిప్పి రావటానికి, సొంత రాష్ట్రంలో పని చేసుకోవటానికి అయితే అందరూ ఆసక్తిగా ఉన్నారు. సో మన రాష్ట్రంలో మనం వెళ్ళొచ్చు, మన ఇంటికి మనం వెళ్ళి పని చేసుకోవచ్చు, మన ఇంటి దగ్గర మనకు ఉద్యోగాలు వస్తాయి అనే ఒక నమ్మకంతో కూడా ఉన్నారు. ఇవన్నీ ఎవరి మూలాన సాధ్యమైంది? లోకేష్ గారు కూడా. సో యువతకి భరోసా అనేది ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయాలనే దానికే కానివ్వండి, ఆయన చాలా రకాలుగా ఏ రకమైన అంటే ఎఫర్ట్ ఎక్కువ పెడుతున్నారు. సో గతంలో మనం చూసాం మినిస్టర్ కోడిగుడ్డు మీద ఈకలు బీగుతున్నారు ఇట్లాంటి మాటలు మాట్లాడారే కానీ అక్కడ దావూస్కి వెళ్తే చలి తట్టుకోలేమని మాట్లాడారు. అంటే వాళ్ళు అక్కడ వరకు వెళ్ళి కంపెనీలు తీసుకురావడానికి కూడా బద్దకిచ్చారు, మళ్ళీ మినిస్టర్స్గా ఉన్నారు, ఇలాంటి మాటలన్నీ మాట్లాడారు. అంటే వాళ్ళకి మనం ప్రజలకు ఏమైనా చేయాలనే ఆలోచనలు లేరు. ఎంతసేపు మనం సంపాదించుకోవాలి, ప్రజలను అడ్డం పెట్టుకుని వాళ్ళని మనం పిండి, వాళ్ళ రక్తం పిండి మనం సంపాదించాలనేటట్టే వాళ్ళు ఆలోచించారు. సో ఇప్పుడు లోకేష్ గారు వచ్చిన తర్వాత యువతకు ఒక నమ్మకం అనేది వచ్చింది. మరి ఒకవైపు ఏమిది జరుగుతూ ఉంటే చంద్రబాబు గారి దార్శనికత, లోకేష్ గారి యొక్క కమిట్మెంట్తో పెట్టుబడులు తీసుకొని వచ్చారు 4 నెలల్లోనే. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏంది మేడం, అసలు రాష్ట్రంలోనే అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, ఎత్తిపోయింది ప్రభుత్వము, ల్యాండ్ ఆర్డర్ లేదు, ఏమీ లేదని చెప్పేసి యూట్యూబ్ సీఈఓ కార్డు నుంచి మొదలు పెడితే గూగుల్, ప్రపంచ బ్యాంకు ప్రతి ఒక్కరికి లెటర్లు రాసుకుంటా ఇక్కడ పెట్టుబడులు పెట్టద్దండి, అవి వెళ్ళిపోండి, ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ సరిగా లేదు అని అంటున్నాడు మేడం. మరి నిజంగా ఆంధ్రప్రదేశ్ పట్ల కేవలం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉంటేనే ల్యాండ్ ఆర్డర్ ఉంటుంది అన్నట్టుగా వాళ్ళు నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. మరి దీనిపై మీరేమంటారు మేడం? ఇంతటి దుర్మార్గులు అనేది ఇప్పుడు మనకి ఇక్కడ అర్థమవ్వట్లేదా? అంటే దేశాల నుంచి వచ్చే కంపెనీలన్నీ రానివ్వకుండా ఉంటే ఇక్కడ ఎవరు నష్టపోతారు? అలా చంద్రబాబు నాయుడు గారు నష్టపోయేది ఏం లేదు, అక్కడ ఉన్న ప్రజలు నష్టపోతారు, అక్కడ ఉన్న యువత నష్టపోతుంది, అంతే కదా. బట్ చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన నష్టం ఏమైనా ఉంటుందా? ఆయన ఏమైనా ఇప్పుడు ఉద్యోగం చేస్తారా, లేకుంటే లోకేష్ గారికి ఉద్యోగం లేకపోతే నడవదా, ఏమైనా ఉందా? ఏం లేదు కదా. అక్కడ ఇప్పుడు ఉండేది ఏపీ రాష్ట్రం నష్టపోతుంది, కానీ రాష్ట్ర ప్రజలు నష్టపోయినా పర్లేదు, ఆయన రాజకీయ భవిష్యత్తు చూసుకుంటున్నాడే కానీ రాష్ట్రాన్ని నష్టపరిచేటట్టు. కానీ అప్పుడు ఎందుకు రాలేదు నీకు? ఇప్పుడు భారత్, నువ్వు ఇప్పుడు విదేశాల్లో వచ్చే కంపెనీల గురించి, వాటి గురించి మాట్లాడుతావు. కియా మోటార్స్ గురించి కూడా మా నాన్న ఆత్మ అప్పుడు మాట్లాడింది, రాజశేఖర రెడ్డి గారు ఆత్మ మాట్లాడి కియా ప్రతినిధులతో వచ్చిందని చెప్పి కూడా ఇప్పుడు ప్రచారం చేసుకున్నారు మేడం. 19 నుంచి 24 మధ్య మీరు చేసినది ఏమీ లేదు, చంద్రబాబు గారు ఏం చేసింది లేదు, రాజశేఖర చనిపోయిన రాజశేఖర రెడ్డి గారి ఆత్మ వచ్చి కియా ప్రతినిధులతో మాట్లాడి కంపెనీ తెచ్చింది అన్న విధంగా ప్రచారం చేశారు. ఆ కియా వాళ్ళని ఎంత ఏ రకంగా హింసించారు, వాళ్ళ మీద కొట్టడానికి వెళ్ళారు, కొట్టారు వాళ్ళని. వాళ్ళు అందుకే కదా దానికి వచ్చే స్పేర్ పార్ట్స్ కోసం వేరే కంపెనీ చెన్నైకి వెళ్ళిపోయింది కదా. సో లేకుంటే అదే ఇక్కడ పెట్టుంటే ఇంకెంతమంది ఎంప్లాయ్మెంట్ వచ్చేది? ఒక్క కంపెనీ తీసుకురాగలిగారా? ఆ చేపల కొట్లు అదే అన్నాడు, బహిరంగంగా చెప్పాడు, నేను పులివెందులలో ఏ రోజు రొయ్యలు వస్తాయని, చేపలు వస్తాయని నేను అనుకోనే లేదు, ఈ రోజు చూడండి అందరికీ ఇక్కడ రొయ్యలు దొరుకుతున్నాయి అని అన్నాడు, పీతలు దొరుకుతున్నాయి అన్నాడు. అంటే అదొక పెద్ద అచీవ్మెంట్ అనుకున్నాడా? అంటే ఇదే కంపెనీ, అంటే పులివెందులకి చేపలు రొయ్యలు తీసుకొచ్చాను అనేది ఇది ఒక పెద్ద కంపెనీ అనుకున్నాడు. ఆయన లెవెల్ అక్కడ వరకే ఉంది. అంటే చేపలు అమ్ముకునే బతకండి యువతకి, మీరు చేపలు అమ్ముకోండి, మటన్ కోట్లు పెట్టుకోండి, నూడిల్స్ బండ్లు పెట్టుకోండి అని చెప్పాడు. ఇదా అభివృద్ధి? ఇలాంటివి అభివృద్ధిలో అనుకునే వ్యక్తికి ఇంకా రాష్ట్రం గురించి పరిపాలిస్తాడు అని అనుకోవటం అనేది ఇంకా ఏపీ ప్రజలు ఇంకా నమ్ముతాడు అనుకుంటున్నారేమో, కానీ ఏపీ ప్రజలు నమ్మటానికైతే రెడీగా లేరు. మరి అయితే జగన్మోహన్ రెడ్డి గారు మారతారా మారారా అంటే ఏం చెప్తారు మేడం? ఇప్పుడు మారతాడా మారా అనేది కొన్ని బుద్ధులు అలాగే ఉంటాయి, వాళ్ళు ఇంకా జన్మకు మారరు. కానీ దీనిలో ప్రజలు మారిపోయారు, ప్రజలు మారారు కాబట్టే ఈరోజు ఈ రిజల్ట్స్ మనం చూసాం. ఇలాంటి వాళ్ళు మనం ఎన్నైనా వాగనివ్వండి, ఎన్నైనా చెప్పుకోనివ్వండి, ఇప్పుడు ఒక పిచ్చిలో ఉన్న వ్యక్తుల్ని ఎవరూ మార్చలేరు. సో ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు, కాదనట్లేదు. ఆ ట్రీట్మెంట్ కూడా సెట్ అవ్వట్లేదు కాబట్టి, ఆ ట్రీట్మెంట్ లండన్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు, సెట్ అవ్వట్లా. సో సెట్ అవ్వలేదు కాబట్టి ఇంకా ప్రజలు దాని గురించి ఎందుకు ఆలోచిస్తారు? ఆయన గురించి ఆలోచించడం పక్కన పెట్టి వాళ్ళ భవిష్యత్తు ఏంటో వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు మేము ఎలా ఎదగాలో చూసుకుంటారు. లేకుండా ఉంటే మళ్ళీ జీవితం మొత్తం రొయ్యల కొట్లు, చేపల కొట్లు ఇలాంటివి పెట్టుకొని బతకాల్సి వస్తుంది. సో ఖచ్చితంగా ఇప్పుడు చాలా చేంజ్ అనేది వచ్చింది. రేపొద్దున ఈ 5 ఏళ్ళ లోపల ఎంతోమంది, కొన్ని లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి.
బాబు గారు చెప్పినట్టు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాను అన్నప్పుడు, ఆ 20 లక్షల ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఇలాంటి వాళ్ళని ఎవరు కోరుకుంటారు? ఇలాంటి వ్యక్తుల్ని ఎందుకు మళ్ళా వెళ్ళిపోయి మళ్ళా ఇప్పటికే నాయకులు వదిలి వెళ్ళిపోతున్నారు, నీ పార్టీ వద్దు నీ లీడర్షిప్ వద్దు అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు. మరి తొందరలో చూడాలి మేడం, చాలా విషయాలు తెలియజేశారు. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.